విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. దీనిని ముందుగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ చూశారు. అంతేకాకుండా ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అలాగే ఈ సినిమాని తానే నిర్మిస్తానని హిందీలో, అంతేకాకుండా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహర్ గారి ఫస్ట్ రివ్యూ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. డియర్ కామ్రేడ్ని చూసిన మొదటి ప్రేక్షకుడిని నేను కావడం సంతోషంగా ఉందని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ వెల్లడించారు. సినిమా చాలా పవర్ఫుల్గా ఉంది. ఉద్వేగంతో కూడిన ప్రేమ కథ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటన మరో స్థాయిలో ఉంది. సినిమా అద్భుతంగా సాగుతుంది. ప్రేక్షకులకు ముఖ్యమైన సంబద్ధమైన సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు భరత్ కమ్మ శక్తివంతంగా డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీస్ అద్భుతంగా నిర్మించింది. జస్టిన్ ప్రభాకరన్ చాలా మంచి సంగీతం అందించారు. డియర్ కామ్రేడ్ ను ధర్మ మూవీస్ హిందీలో రీమేక్ చేస్తుందని ప్రకటించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను, చాలా చాలా ఆనందంగా ఉంది అని కరణ్ జోహర్ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ నెర్నేటి, డైరెక్టర్ భరత్ కమ్మలతో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో నిర్మించి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ కూడా వెళ్తుంది. అయితే అక్కడ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు, ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదు. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ రీమేక్ అయ్యి అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ డియర్ కామ్రేడ్ ఏం చేస్తాడో చూడాలి. కాగా డియర్ కామ్రేడ్ 4 భాషల్లో ఒకేసారి ఈ నెల 26న విడుదలవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్, తెలుగు ఛానల్.